బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారంగా మారాయి. పిఠాపురంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తర్వాత సభా వేదికగా పవన్ విశ్వరూపం చూపించారు. కోటమి నేతలతో పాటు ప్రతిపక్ష నేతలకు కూడా చొరకలంటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాల విషయంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పోలీసులు అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. పోలీసులు కలెక్టర్లు పదే పదే చెంపించుకోవద్దని పవన్ హెచ్చరించారు. ఇక శాంతి భద్రతలు కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకొనేది లేదన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా. అది క్రిమినల్ కు కులం మతం ఉండదని, రేప్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడానికి కులం అడ్డొస్తుందా, అధికారులు ఏం చేస్తున్నారు, క్రిమినల్స్ ను వదిలేయమని చట్టం చెబుతోందా అని ప్రశ్నించారు. మూడేళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా అని పవన్ నిలదీశారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఐపీఎస్ఎల్ కదా, మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు, భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు, క్రిమినల్స్ ని వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు? ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సభా వేదికగా విశ్వరూపం చూపించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే పవన్ సొంత పార్టీ నేతలకు కూడా చొరకలు అంటించిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపించింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో ఆడపిల్లలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. హోంమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ ఆయన కబాడీ ఆడుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గత ప్రభుత్వ పాలకుల తీరుతో, గత ప్రభుత్వంలో ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వారే ఇప్పుడు అక్కడ వ్యవహరించడం, మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఉపేక్షించడం, పట్టించుకోకుండా వ్యవహరించడం, సాక్షాత్తు డీజీపీ తన పనితీరును మార్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిక చేశాడంటే, ఇక రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఏ రకంగా ఉందనేది మనకిట్టే అర్థమవుతుంది. అలాగే మహిళలపై, యువతలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై హోంమంత్రి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలంటే, బాధ్యత తీసుకోవాలంటే ఈ ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి మాత్రమే పవన్ కళ్యాణ్ ఒక ఇండికేషన్ని, హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఇప్పటివరకు జరిగిన వాటికి ఆమె బాధ్యత తీసుకోవాలని కాదు, జరగకుండా జరిగిన వాటిపై కూడా కఠినంగా వ్యవహరించాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అయ్యా, దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే రకరకాలుగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబు అయితే నువ్వు ఏవి ఆదిత్యనాథు లేకపోతే మరొక ముఖ్యమంత్రి అవుతావో కాదో తెలియదు, కానీ కీబిల్ పాండేలాగా మారద్దని చెప్పి కూడా ఆయన సెటైరికలు వేసిన పరిస్థితి కనిపించింది. ఇక మరొక ఫైర్ బ్రాండ్ రోజా అయితే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది, రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా పట్టి పట్టినట్లు మహిళా హోంమంత్రి వ్యవహరించడం, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి పోలీసులతో పని చేయించుకోవటం చేతగాక కూటమి ప్రభుత్వం అసమర్థ పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి రోజా చాలా ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా స్పందించాడు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల ఇటు కూటమి నేతల్లో కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకే మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాలకు సంబంధించి గతంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులే ఇష్టానుసారంగా వ్యవహరించడం, అంటే ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు పోవటం, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి పోవటమే చేస్తున్నారు, కానీ వారి పనితీరులో ఏమాత్రం కూడా మార్పు వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. సో దీని నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం కనిపిస్తుంది.
వ్యవహరిస్తోంది. తానే హోమ్ మంత్రి అయితే పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. పోలీస్ అధికారులు పదే పదే తమతో తెప్పించుకునే ప్రయత్నం చేసి ఇప్పటికే చాలా సార్లు చెప్పానని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు అయితే పవన్ కళ్యాణ్ చేశారు. మరి ఇక పోలీస్ అధికారుల తీరులో ఏ రకమైన మార్పు వస్తుంది, ఏ రకంగా వారి ప్రవర్తన ఇక నుంచి ఉండబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎవరికి వారు వారికి అనుకూలంగా మార్చుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే మాత్రం గత 4-5 రోజుల కాలంగా పవన్ కళ్యాణ్ని, హోంమంత్రిని, ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దోషణలు దిగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. అలాగే గతంలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో, గుంటూరుకు సంబంధించిన బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన నేను ప్రత్యేకంగా కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అటువంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే బోరుగడ్డ అనే అనిల్ వ్యక్తి పవన్ కళ్యాణ్ని, ఆయన సతీమణి, ఆయన పిల్లల్ని ఇష్టానుసారంగా మాట్లాడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినా కానీ నిన్న ప్రధానంగా చూసుకుంటే ఆయన బోరుగడ్డ అనిల్ పోలీస్ కస్టడీ ముగిసి రాజమండ్రి వెళ్లే సమయంలో కూడా మళ్ళీ ఆయన పోలీసుల సమక్షంలో అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ కొంత ఆగ్రహం కలిగించిందని చెప్పి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసుల పనితీరు మార్చుకోవాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఏ రకంగా పోలీసులు మార్చుకుంటారో లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసూన, థ్యాంక్ యూ శివ. అలానే ఘటనలపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా బాధ్యత తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్ హోంశాఖపై రివ్యూ చేయాలని అన్నారు. పరిస్థితులు దిగజారితే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని, తాను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ హెచ్చరించారు. సీఎంను చంపేస్తా అని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోంమంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.